so much. ఇలాంటి ఒక మూవీలో నేను పాడో అండ్ స్క్రీన్లో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే అన్ని ఎమోషన్స్ ఇలా చూపిస్తుంటే ఏం డ్యూరేషన్ ఉంటుందో ఆ డ్యూరేషన్ లో సేమ్ ఫేస్ చూడాలి కదా. సో ఆ పరువు నాకు ఉండేది. సో చాలా కష్టపడి చాలా నమ్మకంగా చాలా కాన్షియస్ గా నేను వర్క్ చేసిన స్క్రీన్ మీద కనిపిస్తున్నది నేను, కానీ బిహైండ్ ద స్క్రీన్ దేర్ వాజ్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్ ఫ్రమ్ యునో డైరెక్టర్ ప్రొడ్యూసర్ మ్యామ్ అండ్ స్పెషల్ మెన్షన్ టు అవర్ కెమెరామెన్. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండ్ మూవీ చాలా బాగా వచ్చింది. నాకు తెలిసి తమిళ్లో పార్థిబుల్ సార్ ఒక్కసారి అని ఒక మూవీ చేశారు సోలో యాక్ట్ గా. అది చూసినప్పుడు ఐ వాజ్ రియల్లీ షాక్డ్. ఆయన ఈజ్ అ వెరీ బిగ్ డైరెక్టర్ యాక్టర్. ఒక సోలోగా పర్ఫార్మ్ చేయాలంటే ఎంత కష్టపడుతున్నారు, బాగా ఎంత వర్క్ చేస్తున్నారని. బట్ దాట్ టైమ్ కేమ్ టు మీ ఇట్ వాజ్ ఐ కుడెంట్ ఎక్స్ప్లెయిన్. మీరు మూవీ చూస్తున్నది మీకు తెలుస్తుంది. అండ్ స్టోరీ ప్రకారం మనం ఐ థింక్ కోవిడ్ తర్వాత స్టోరీ విన్నాను అండ్ రిలేట్ ఫైట్ సమ్ రిలేటెడ్ అండ్ కొత్తగా పెళ్ళైన అమ్మాయికి ఎలాంటి ఎమోషన్స్ ఉన్నది అన్ని నీట్ గా డెలివరీ చేసినాని అనుకుంటున్నాను. ఏం అనుకున్నారో డైరెక్టర్ కన్విన్స్ చేసినాని అనుకుంటున్నాను. సో హ్యాపీ టుడే బికాస్ ఆఫ్ ద యాక్టర్ అన్ని రోల్స్ చేయాలి. సో మోస్ట్ ఆఫ్ ద రోల్స్ నేను ఇప్పటి వరకు చేస్తున్న అన్ని మూవీలో ఫుల్ఫిల్ చేసుకొని వస్తున్నాను అండ్ దిస్ వన్ ఐ డిడ్ ఎక్స్పెక్ట్. సో రారా పిరమిడ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ మై కెరియర్ అండ్ మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ వస్తుందని తెలియదు. నేను అది ఉపయోగిస్తున్నాను అనుకుంటున్నాను అండ్ థ్యాంక్స్ టు మై హోల్ టీమ్. అండ్ నేను ఎందుకు ఈరోజు ఇంత మాట్లాడుతున్నాను బికాస్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ బిహైండ్ ద స్క్రీన్ ఎవరెవరు వర్క్ చేశారు. మన డైరెక్టర్ గురించి నేను చెప్పాలి. ఈరోజు కూడా మీరు అందరూ చూస్తుంటారు, కెమెరాలు ఎక్కువ ఆయన వచ్చి ఉంటారు. ఎవరికి ఎవరు ఉన్నారు అప్పుడు షూటింగ్ చేస్తున్నప్పుడు ఈజ్ వన్ మ్యాన్ షో అనమాట. ఆయన కలలు ఈ ప్రాజెక్ట్ అండ్ ద స్టోరీ అండ్ మేకింగ్ ఎవ్రీథింగ్ కన్విన్స్ చేయడం అండ్ అందరినీ తీసుకొచ్చి ఇట్స్ నాట్ ఓన్లీ మీ యాక్టెడ్ డబ్బింగ్ కూడా చాలా మంది చేశారు. అది గురించి ఆయన చెప్తారు. ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు బ్రింగ్ ఎవ్రీ వన్ టు ద ప్రాజెక్ట్ అండ్ టు డూ ఇట్ బికాస్ ఒక సోలో యాక్టర్ గా ఒక అమ్మాయి ఉంటుంది కానీ అన్ని మంది వర్క్ చేశారు మూవీలో అనేది. ఆయన కన్విన్స్ చేసిన విధానం ఉంది కదా, ఐ డోంట్ థింక్ ఇట్స్ వెరీ ఈజీ అనుకుంటారు. సో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండ్ ఆయనకి సపోర్ట్ చేసిన వైఫ్ ప్రొడ్యూసర్ కమలా మ్యామ్. షీఈ్ సో స్వీట్. ఆయనకి ఈవెన్ సెట్ లో కూడా అంత సపోర్ట్ చేసి ఫైనాన్షియల్ గా చూసుకొని ఎవ్రీథింగ్ మేనేజ్ చేస్తుంది. ఇంత మాత్రం ఉన్నారు కానీ ఒక ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేశారంటే ఇమాజిన్ చేయడానికి అవ్వదు. బట్ ఐ హావ్ సీన్ దట్ ఆన్ ద సెట్.